Adiksha, kotaga praraminchina ee temporary assembly lo, mana rashtramlo jarugutha unna toli assembly samaveshallo, athyunnatamaina parliamentary viluvalaku, prajaswamya viluvalaku gauravam dakkalani korukuntu ee naa prasanganni prarambhistunnanu adiksha. Adiksha, governor gari nela 6va tarikhna chesina prasanganiki dhanyavaadalu teliputu, governor gari prasangamleki ayana chesina prasanganni okkasari gamaninchinatlayite adiksha, routine ga gata 3 samvatsaraluga ee governor gari prasangam vinna kuda ee 3 samvatsarallo మనకు రొటీన్ గా కనిపించేది ఏమిటో తెలుసా అధ్యక్ష? రొటీన్ గా అంటున్న మాటలే. ఎందుకనంటే గవర్నర్ గారు తన ప్రసంగంలో తాను రాసుకొచ్చి తన మనసులో ఉన్నది ఇక్కడ చదివే కార్యక్రమం జరగదు. ప్రభుత్వం ఏదైతే చెబుతుందో చదవమని చెప్పి అదే గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. కాబట్టి రొటీన్ గా మనకంతా కూడా ప్రతి ప్రసంగంలోనూ కనిపించేటివి ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని కనిపిస్తుంది, ఎంతో గొప్పగా అభివృద్ధి సాధించామన్నది కనిపిస్తుంది, స్వల్పకాలంలో ఫలానా పనులు చేశామని దీర్ఘకాలం అంటే 2050 దాకా కూడా పోతారు అధ్యక్ష. ప్రజలిచ్చిన తీర్పేమో 5 సంవత్సరాలకే, కానీ దీర్ఘకాలం 2050 దాకా కూడా చెప్పేస్తారు. మనం దీర్ఘకాలంలో ఫలానా పనులు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని ఇలా పడికట్టు పదాలతో గొప్పలు చెప్పడం ఆనవాయితీగా ఈ 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని కనిపిస్తుంది, ఎంతో గొప్పగా అభివృద్ధి సాధించామన్నది కనిపిస్తుంది, స్వల్పకాలంలో ఫలానా పనులు చేశామని దీర్ఘకాలం అంటే 2050 దాకా కూడా పోతారు అధ్యక్ష. ప్రజలిచ్చిన తీర్పేమో 5 సంవత్సరాలకే, కానీ దీర్ఘకాలం 2050 దాకా కూడా చెప్పేస్తారు. మనం దీర్ఘకాలంలో ఫలానా పనులు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని ఇలా పడికట్టు పదాలతో గొప్పలు చెప్పడం ఆనవాయితీగా ఈ 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రజల కష్టాలను నష్టాలను తమ గొంతెత్తి మాట్లాడలేని వారి అభిప్రాయాలను వారందరి తరపున మాట్లాడడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏకైక ప్రతిపక్షంగా అది మా బాధ్యత. అలాగే అధ్యక్ష, ప్రభుత్వం తన ఘనకార్యాలని ఏదైతే చెప్పుకుంటున్నారో వాటికి సంబంధించి నిజానిజాలను కూడా చర్చించడం కూడా ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో నా ఈ ప్రసంగాన్ని కాస్త ఓపికగా మధ్యలో మాటకొకసారి అడ్డుకోకుండా వినే శక్తిని భగవంతుడు అధికార పక్షానికి ప్రసాదించాలని, ఈ మొత్తం విషయంలో నిమిషానికి ఒకసారి నా మైక్ కట్ చేయకుండా చేసే ఈ సాంప్రదాయాన్ని ఈ కొత్త భవనంలో అయినా కొనసాగించకుండా పార్లమెంటరీ సాంప్రదాయాలకు విలువ ఇస్తారని, విమర్శను విశ్లేషణను ప్రజాస్వామ్యానికి ప్రాణమని అవసరమని గుర్తిస్తారని ఆశిస్తూ ఈ నా ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో విడిపోయింది అన్న సంగతి మన అందరికీ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష.
మన రాష్ట్రం ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో విడిపోయిందన్న సంగతి తెలిసి ఉన్నా కూడా మనం మన గవర్నర్ గారి స్పీచ్లో మనం రాస్తున్న విషయాల అధ్యక్ష మై స్టేట్ హస్ రికార్డెడ్ అన్ ఇంప్రెసివ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ 10.99% ఫర్ ద ఫిస్కల్ ఇయర్ 2015-16 ది ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రికార్డ్ డబుల్ డిజిట్ గ్రోత్ అధ్యక్ష మనం అంటున్న మాటలు అధ్యక్ష రెండు వేల 2015-16 సంబంధించి 10.99% గ్రోత్ రేట్ అంటే దాదాపు 11% గ్రోత్ రేట్ మనం నమోదు చేశాం 2015-16. ఇట్ ఈస్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రికార్డ్ డబుల్ డిజిట్ గ్రోత్. ఇది ఒక్కటే, ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ అని చెప్పి గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. అక్కడే ఆగకోకుండా రెండు వేల 2016-17 సంబంధించి డ్యూ టు అంటైరింగ్ ఎఫర్ట్స్ ఆఫ్ అండ్ ఇన్నోవేటివ్ పాలసీస్ మై గవర్నమెంట్ కుడ్ పోస్ట్ హెల్తీ గ్రోత్ రేట్ ఆఫ్ 12.23% డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2016-17 అని కూడా అంటున్నారు. అంటే 2015-16 సంబంధించి మీరు ఏదైతే గ్రోత్ రేట్ చెప్తా ఉన్నారో ఆ గ్రోత్ రేటు 2015-16 సంబంధించిన గ్రోత్ రేట్ 11% అయితే, 10.99% అయితే 2016-17 దాన్ని అధిగమించి 12.23% మొదటి 6 నెలలకే సాధించాము అని చెప్పి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా చాలా గొప్ప పరిపాలన అధ్యక్ష. అధ్యక్ష మన రాష్ట్రం అన్నది ఎటువంటి దారుణమైన పరిస్థితిలో ఏర్పడింది, హైదరాబాద్ వంటి మహానగరం మన నుంచి దూరమైన తర్వాత మన పరిస్థితి ఏమిటి అన్న సంగతి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో 10వ తరగతి చదివిన ఏ పిల్లాడికైనా కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం అభివృద్ధి గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది అధ్యక్ష? దేశం కంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నామని చెప్తుంది అధ్యక్ష. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న మన భారతదేశం మొత్తం జీడిపి అధ్యక్ష 2015-16 సంబంధించి 7.57% నమోదు చేశారు అధ్యక్ష గ్రోత్ రేట్. అధ్యక్ష అసలు జీడిపి అంటే ఏమిటంటే మన రాష్ట్రంలో మొత్తంగా వ్యవసాయ రంగం, మన రాష్ట్రంలో మొత్తంగా ఉన్న పారిశ్రామిక రంగం, మన రాష్ట్రంలో మొత్తంగా ఉన్న సేవా రంగం, వీటి అన్నిటికీ విలువ కడితే అది అభివృద్ధి చెందితే 2 సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనం అభివృద్ధి చెందాము, జీడిపి గ్రోత్ రేట్ అభివృద్ధి చెందాము అని అంటాం. లేకపోతే మనమంతా ఒకవేళ అభివృద్ధి పథం జరగకపోతే 2 సంవత్సరం కన్నా గ్రోత్ రేట్ కనిపించకపోతే తిరోగమనం చెందాము అని అంటాం. ఇక్కడ మన రాష్ట్రం 2015-16 సంబంధించి 10.99% గ్రోత్ రేట్ చూపిస్తూ ఉంటే, జీఎస్డిపి గ్రోత్ రేట్ చూపిస్తూ ఉంటే దేశం అదే సమయంలో 7.57% గ్రోత్ రేట్ చూపించారు అధ్యక్ష. దేశం కన్నా రాష్ట్రం 3.42% అభివృద్ధి వాళ్ళకన్నా ఎక్కువగా మన రాష్ట్రం చేశామని చెప్పి మనం గొప్పలు చెప్పుకున్నాం. 2016-17కి వచ్చేసరికి ఆ గొప్పలు ఇంకా ఎక్కువ చెప్పుకున్నాం. 6 నెలల కాలానికి మనం 12.23% జిఎస్డిపి గ్రోత్ రేట్ మనం నమోదు చేస్తే దేశం 7.20% నమోదు చేసింది. అంటే దేశం కన్నా దాదాపుగా 5% ఎక్కువగా మనం నమోదు చేశామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాం. మనం చెప్పుకున్న గొప్పలు ఇంకా అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష.
yanta gopaga manam gopal japukunnam ante adhyaksha manam maamuluga agragami rashtral antam chennai tho koodina tamil nadu aithe vaalla gdp growth rate entade vaalla gsdp growth rate ento telusa adhyaksha 2015 16 ku sambandhinchi manam ee growth rate aithe 11% 10.99% ani edaithe cheptaa unnamo పక్కన చెన్నైతో కూడిన తమిళనాడు 8.79 అధ్యక్ష పక్కన బెంగళూరుతో కూడిన కర్ణాటక 2015 16 కు సంబంధించి వాళ్ళ గ్రోత్ రేట్ ఎంతో తెలుసా వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంతో తెలుసా అధ్యక్ష కేవలం 6.2% మహారాష్ట్ర అధ్యక్ష బాంబేతో కూడిన మహారాష్ట్ర వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ 2015 16 కు సంబంధించి కేవలం 8% అధ్యక్ష అధ్యక్ష చివరి గుజరాత్ తీసుకుందాం అధ్యక్ష మోడీ గారిది పాపం అహ్మదాబాద్ తో కూడిన గుజరాత్ చూసుకుందాం అధ్యక్ష 2015 16 కు సంబంధించి వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ కేవలం 7.7%. ఆహా, నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన గ్రోత్ రేట్ మాత్రం 10.99% 11 వారే వా నిజంగా గొప్ప అధ్యక్ష అది నిజంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా అది నిజంగా దేవరహస్యం అధ్యక్ష అధ్యక్ష ఒకసారి డీటెయిల్స్ లేకపోదాం అధ్యక్ష ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటే ఇంతకు ముందు నేను చెప్పాను అధ్యక్ష అవి మూడు రంగాలకు సంబంధించిన అభివృద్ధి పథాలు అభివృద్ధిని సూచిస్తాయని ఆ మూడు రంగాల అధ్యక్ష వ్యవసాయం పరిశ్రమలు సేవా రంగం అధ్యక్ష ఈ మూడు రంగాలను ఒక్కసారి మనం గమనిద్దాం మన రాష్ట్రాన్ని తీసుకొని ఈ మూడు రంగాల్ని మనం ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష మొదటగా మనం వ్యవసాయ రంగాన్ని గమనిద్దాం అధ్యక్ష అధ్యక్ష ఈ వ్యవసాయ రంగం జిఎస్డిపిలో దాదాపుగా 29-30% కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష 2015-16 కు సంబంధించి మన జిఎస్డిపి ఎంత అన్నది దాదాపుగా 603,000 కోట్ల రూపాయలుగా మన ఆర్థిక మంత్రి గారు ఉద్ఘాటించారు అధ్యక్ష మొత్తం జిఎస్డిపి 603,000 కోట్ల రూపాయలు అయితే అంటే అన్ని రంగాలు సేవా రంగం పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం అన్నీ కలిపి 603,000 కోట్ల రూపాయలు కరెంట్ టర్మ్స్లో అధ్యక్ష 3,000 కోట్లు అయితే అందులో 177,000 కోట్లు దాదాపుగా వ్యవసాయ రంగానికి సంబంధించి కాంట్రిబ్యూషన్ అధ్యక్ష అధ్యక్ష ఇందులో అభివృద్ధి 10.99% మరి 11% చూపించేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ అక్వా రంగం 31% అభివృద్ధి పథంలో పరిగెత్తింది 2015-16 కు సంబంధించి అదే రకంగా 2016-17 కు సంబంధించి ఎక్కడైతే ఆయన 12.23% జిఎస్డిపి చూపిస్తున్నారో అక్కడ తాను 42% రాబోతోంది ఈ సంవత్సరం అని చెప్పి కూడా తాను చెప్పుకొచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో 603,000 కోట్ల రూపాయలు అయితే ఇందులో వ్యవసాయం అన్నది దాదాపుగా 30% అంటే 177,000 కోట్లు అయితే ఇందులో ఈ అక్వా రంగం ఏదైతే ఫిషరీస్ రంగం ఏదైతే ఉందో దీని కాంట్రిబ్యూషన్ ఎంత అని చూస్తే 2015-16 కు సంబంధించి కేవలం 30,000 కోట్ల రూపాయలు అంటే జీబీఏ లెక్కల ప్రకారం చూస్తే దీని కాంట్రిబ్యూషన్ ఓవరాల్ జీడిపి మీద ఎంత అని చూస్తే దీని కాంట్రిబ్యూషన్ 30,000
30,099 crore adhyaksha mi socio economic survey report, 2015-16, page number 239. Adhyaksha, deeni contribution kevlam, socio economic survey 2015-16, page number 72, adhyaksha, deeni contribution yanta annadi, the fisheries sector contributes 5.4% to the GBA. Ante, 5.4% matrame contribute jese, oka chinnna sector. Ee sector gurinchi adhyaksha, deentlo, the state, deentlo, the state contributed nearly 14,000 crores by way of marine exports. Ante, 2015-16 sambandinchi, ee vachina 30,000 crore rupayillo, 14,000 crore rupayil manaki export adayam ochindi, aa export adayam, 14,000 crore rupayil jepi, socio economic survey, page number 72, 2015-16 lo jepparu adhyaksha. Adhyaksha, okkasari ide aqua rangan okkasari chuddam adhyaksha. Edaite, 2015-16 sambandinchi, mukhyamantri gar, edaite, 31% abhridhi sadincham, ani edaite, tan chaptha unnadu, dan okkasari gamanidham adhyaksha. Adhyaksha, 2015-16 sambandinchi, ivi empeda lekka adhyaksha. Empeda ante, Marine Products Export Development Authority adhyaksha, santosham, kontamandik dan gurinchi avagahan undi. Adhyaksha, this is a nodal agency adhyaksha, empeda anedu oka nodal agency, this nodal agency comes under Ministry for Commerce, Ministry for Commerce kintukosha adhyaksha. Adhyaksha, sorry adhyaksha, ee Marine Products and Export Development Authority, what is a nodal agency of central government adhyaksha. Adhyaksha, vila lekkal prakaram okkasari gamaninchinatlaite, 2015-16 poliste adhyaksha, 2015-16 lo, mottaniki, average rate of marine products, 2014-15 lo, $5.24 unte kg, 2015-16 kochesarki, kg, $4.90 lakku padipoyina parisita adhyaksha. Adhe adhyaksha, shrimp adhyaksha. Chepta, shrimp adhyaksha, ante royal adhyaksha. Ee royal anedi edaite untundu adhyaksha, aa royal anedi, it constitutes dadapu 39% to the quantity and 66% in terms of value adhyaksha. Ante dadapu ka, ee royal anedi 40% to quantity paranga contribute jastundi, 66% value paranga contribute jastundi. Ee shrimp anedi adhyaksha, 2014-15 lo, $10.38 kg ki unte, 2015-16 kochesarki, $8.28 lakku padipoyindi. Ante rate baga thagindi annavisham. Adhyaksha, okkasari gamaniste, deshavyaptanga, 2014-15 empeda lekkal prakaram chuste, total value anedi okkasari gamaninchinatlaite, deshavyaptanga, 2014-15 sambandinchi, 33,441 crore manaku marine exports valla manaku vaste, 2015-16 kochesarki, 30,420 crore lakku padipoyinattika empeda japtunna lekkal adhyaksha. Ante adhyaksha, ee 30,420 crore edaite, deshavyaptanga marine exports edaite chaptha undu, ee 30,420 crore lo, mana rashtraniki sambandinchi, andulo 14,000 crore, mana rashtraniki sambandinchina exports, dantlo unnayan chepi, intakmunde nen meek chupichana adhyaksha. Meerichina ee socio economic survey report lo, the state contributed nearly 14,000 crores by way of marine exports. Ante dadapu ka, ee 30,000 crore edaite, manaku fisheries dwara, aqua dwara edaite vastundu adhyaksha,
ఇందులో 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పరిస్థితి ఏమిటి అని చెప్పా. అంటే దాదాపుగా 45% కు సంబంధించి 30,000 కోట్ల రూపాయల్లో 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే దాదాపుగా 45% కు సంబంధించిన పరిస్థితి ఏమిటి అని చెప్పా. 45% కు సంబంధించిన పరిస్థితి రేట్లు తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్వాంటిటీ కొద్దో గొప్ప ఎక్కువ ఉండొచ్చు, కానీ అమ్మితే వచ్చే రేటు నేరుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తక్కువ ఉంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2015-16 సంబంధించి 31% గ్రోత్ రేటు తాను నమోదు చేశాము, అందుకనే 10.99% 11% గ్రోత్ రేట్ వచ్చింది అని చెప్పి చెప్పుకొస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని, మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అధ్యక్ష 2013-14 సంబంధించిన డేటా అధ్యక్ష, సోషో ఎకనామిక్ సర్వే ఇది కూడా 2015-16 పేజ్ నెంబర్ 241. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 2013-14 ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే దాంట్లో వచ్చిన గ్రోత్ రేట్ 27.92%. అంటే ఈ 27.92 or 28% అన్నది రావడం అన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హఠాత్తుగా వచ్చిందేం కాదు. ఈ 31% ఈ 28% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా 28% నమోదు అవుతా ఉంది ఆక్వాకల్చర్లో అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, అదేవిధంగా పోనీ ఆక్వాకల్చర్లో ప్రొడక్షన్ పరంగా ఏ రకంగా గ్రోత్ రేట్ ఉంది అని గమనిస్తే అధ్యక్ష, ఇది కూడా సోషియో ఎకనామిక్ సర్వే 2015-16 పేజ్ నెంబర్ 72 అధ్యక్ష, 2012-13 టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద స్టేట్ మెరైను ఫ్రెష్ వాటరు బ్రాకిష్ వాటర్ స్ట్రింప్ అన్నీ కలిపి 15.88 lakh tons. 2013-14 అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా చెప్పుకొస్తున్నా. 2012-13 15.88 lakh tons. 2013-14 వచ్చేసరికి 17.69 lakh tons. 2014-15 వచ్చేసరికి 19.78 lakh tons. 2015-16 వచ్చేసరికి దాదాపుగా 20 lakh tons. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ మెరైన్ టోటల్ ప్రొడక్షన్ ప్రతి సంవత్సరము 13%, 14%, ఒక సంవత్సరం 13%, 2012-13 13.24% పెరిగింది, 13-14 11.35% పెరిగింది, 14-15 11.86% పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్గా జరుగుతూ ఉన్న విషయాలనే పెద్ద పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి బ్లోఅప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దానివల్ల 10-11% గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష బీకామ్లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. అధ్యక్ష 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 చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి గ్రహబలం ఏమిటో నాకు తెలియదు, కానీ అధ్యక్ష రైతులకు మద్దతు ధర కథ దేవుడు ఎరుగు అధ్యక్ష. నేల మీద పండిస్తున్న పంటలకు ధరలు రావడం లేదా మద్దతు ధరలు రావడం కథ దేవుడు ఎరుగు. ఆయన గ్రహబలం ఏమిటో నాకు తెలియదు, కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే అధ్యక్ష, ఇటువంటి ఆక్వాకల్చర్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి, మహారాష్ట్రలో కూడా ఉంటుంది అధ్యక్ష, గుజరాత్లోనూ ఉంటాయి అధ్యక్ష. గుజరాత్లోనే కూడా ఇటువంటి ఆక్వాకల్చర్లు ఉన్న పరిస్థితిలో వాళ్ళు 7.7 శాతం
Maharashtra lo aquaculture akkada untundi vaallu 8%. Kani manam matram ide rakamaina paristhitilo unna kuda manam matram 11% growth rate chupiche paristhitiliki manam pothunnam. Adhyaksha adhyaksha ikka vyavasayaniki vastam adhyaksha. అధ్యక్ష ఇక వ్యవసాయానికి వస్తాం అధ్యక్ష. అధ్యక్ష గత 3 ఏళ్ల కాలంగా మనం చూస్తున్నాం అధ్యక్ష. 3 ఏళ్లగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష 2014లో. 3 సంవత్సరాల నుంచి కరువే కరువు అధ్యక్ష. ఎంత దారుణమైన కరువు, ఎంత దారుణమైన వర్షపాతం అని అంటే అధ్యక్ష అధ్యక్ష Average rainfall in the state 866 mm rainfall aithe normal ga 2014 lo 559 mm rainfall 2015 lo 814 mm rainfall 2016 lo 600 mm rainfall ku maatrame namodainattuga manandarki kuda kalpistha unnam ante 3 samacharalaga వర్షాలు నార్మల్ కన్నా తక్కువగా వస్తా ఉన్న పరిస్థితి క్లియర్ కట్గా ఈ 3 సంవత్సరాల్లో కూడా మన అందరికీ కూడా బాగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ఇది రబీ పంటకు సంబంధించి మనము నార్మల్గా ప్రతి సంవత్సరం రబీ పంటలో 24.63 లక్షల హెక్టార్లలో మనం విత్తనం వేస్తాం. ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన డేటా అధ్యక్ష, ఏ సంవత్సరము నార్మల్గా 23.63 లక్షల హెక్టార్లలో పంట పడల. ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా 19.56 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట విత్తనం వేశారు. అంటే దాదాపుగా నార్మల్ కన్నా 5 లక్షల హెక్టార్లలో విత్తనం తక్కువ పడింది అధ్యక్ష. అధ్యక్ష మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. ఇక 2016 ఖరీఫ్ ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, ఖరీఫ్లో మనం అంతా కూడా చూసాం ఆగస్టు నెలలో పడాల్సినంత వర్షాలు పడకపోవడం వల్ల ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఇదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ అన్నారు, 4 రోజుల్లో కరువును పారదోశామన్నారు, వర్షం మీద యుద్ధం అన్నారు, 10 రోజుల్లో రెయిన్ గన్స్ను తీసుకొచ్చి 10 రోజుల్లో రెయిన్ గన్స్ను నడిపించిన దానికి చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ను కొనడానికి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 రోజులు రెయిన్ గన్స్ను ఆపరేట్ చేయడం కోసం 103 కోట్ల రూపాయలు వెచ్చించారు అధ్యక్ష. కేవలం 10 రోజులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నడిపించిన దానికి ఆ రెయిన్ గన్ సప్లై చేసిన కంపెనీలకు 103 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. చివరికి ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆ రెయిన్ గన్స్ వల్ల 1 ఎకరా కూడా పంట బతకలేదు, పూర్తిగా పంట అంతా కూడా ఎండిపోయింది. 63 మండలాలకు మొత్తంగా 63 మండలాలు పూర్తిగా అనంతపురం అంతా కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు, ఒక్క మండలం కూడా వదిలిపెట్టుకోకుండా. అంటే దాని అర్థం రెయిన్ గన్స్ అనేది పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితి అని చెప్పి క్లియర్ కట్గా అర్థం అవుతా ఉంది. రెయిన్ గన్స్ అనేది ఎందుకు ఫెయిల్ అయిందని అంటే దానికి కారణం 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి లేకపోవడం. 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి రావాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి తెచ్చుకున్నా కూడా అన్ని ట్రాక్టర్లు ఉండవు అనుకుంటా అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే కరువు ఎంత తీక్షణంగా ఉండాయి, పంటలు ఎంత దారుణంగా ఎండిపోయాయి అన్న సంగతి చెప్పడానికి అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 664 మండలాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. ఇందులో 2014-15కి సంబంధించి 238 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. 2015-16కు సంబంధించి 359 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. 2016-17కి వచ్చేసరికి 301 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. ప్రతి సంవత్సరం కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తా ఉన్న సంఖ్య అధ్యక్ష ఇది. అధ్యక్ష మరి మామూలుగా ఎక్కడైనా కూడా కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే
ఏ రైతైనా కూడా ఆశించేది ఏంటంటే ఏంది అధ్యక్ష ఒక మండలం కరువు మండలం కింద డిక్లేర్ చేస్తే ఏ రైతైనా ఆశించేది ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా సహాయం చేసే పరిస్థితి వస్తుంది కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఆ మండలాల్లో రైతులందరికీ కూడా రుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరి రుణాలు రీషెడ్యూల్ అవుతాయి అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో అధ్యక్ష ఒక్క సంవత్సరం కూడా రుణాలు రీషెడ్యూల్ కాలేదు కరువు మండలాల్లో అధ్యక్ష ఎవరైనా కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఆ కరువు మండలాల కింద డిక్లేర్ చేసినప్పుడు ఎవరైనా ఏం ఆశిస్తారు అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి మాకు సహాయం అందుతుంది పంటలు నష్టపోయాం కదా అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు ఇన్పుట్ సబ్సిడీ విషయానికి వస్తే అధ్యక్ష మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది అని అంటే 2013-14 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2,306 కోట్ల అధ్యక్ష 2013-14 సంబంధించి ఎలక్షన్ అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి మీటింగులకు వెళ్ళినప్పుడు జల్ తుఫాన్ లైలా తుఫాన్లు వచ్చి పూర్తిగా నష్టపోయిన పరిస్థితిలో ఉన్న రైతాంగానికి పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు వచ్చిన వెంటనే 2013-14 సంబంధించి 2,306 కోట్ల రూపాయల్లో 1 రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇలా పైగా 2,306 కోట్ల రూపాయల్లో కేంద్రం ఇచ్చిన వాటాను వేరే దానికి డైవర్ట్ చేశారు 2014-15 సంబంధించి అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ కింద కలెక్టర్లకు 1,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేస్తే దాన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టి తగ్గించి 1,067 కోట్లకు తగ్గించారు ఆ 1,067 కోట్ల రూపాయలకు తగ్గించింది మళ్ళీ క్యాబినెట్ మీటింగులు పెట్టారు పెట్టి దాన్ని 692 కోట్ల రూపాయలకు తగ్గించారు తగ్గించిన ఆ 692 కోట్ల రూపాయల్లో కూడా ఇవాళకి కూడా 2014-15 సంబంధించిన 692 కోట్ల రూపాయలలో ఇవాళకి కూడా ఇంకా 20-30 కోట్లు ఇంకా ఇవాళకి బకాయిలు ఉన్నాయి ఇంకా మీరు ఇవ్వాల్సింది ఉంది అధ్యక్ష మరి 2015-16 సంబంధించి భారీ వర్షాల వల్ల 270 కోట్ల రూపాయలు కరువు వల్ల 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే ఇవాళకి కూడా ఇంకా 270 కోట్ల రూపాయలకు సంబంధించి వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇంకా 270 కోట్ల రూపాయలకు సంబంధించి ఇవాళకి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇంకా బాకీలు ఉన్నారు ఇంతవరకు ఇవ్వాల 2016-17 సంబంధించి 2016-17 సంబంధించి కరువు వచ్చినప్పుడు 268 మండలాలు కరువు మండలాల కింద డిక్లేర్ చేసి 1,760 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద రికమెండేషన్స్ వచ్చాయి తర్వాత మళ్ళీ వర్షాలకు 2016-17 సంబంధించి మరో 51 కోట్ల రూపాయలు రెండు కలిపి 1,811 కోట్ల రూపాయలు అధ్యక్ష 2016-17 సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అధ్యక్ష ఇక్కడ బాధ ఏమిటంటే అధ్యక్ష ఆ 1,800 కోట్ల రూపాయలలో ఇంతవరకు 1 రూపాయి కూడా దమ్మిడి కూడా ఇవ్వకపోగా చివరకు కలెక్టర్లు 400 మండలాలను రికమెండ్ చేస్తే కరువు మండలాల కింద ప్రకటించండి అని అంటే 268 మండలాలు మాత్రమే మొదట ప్రకటించినారు తర్వాత మళ్ళీ ప్రెషర్ వచ్చేసరికి ప్రజల దగ్గర నుంచి మళ్ళీ ఒత్తిడి వచ్చినప్పుడు మళ్ళీ 33 మండలాలు మళ్ళీ కరువు మండలాలుగా యాడ్ చేశారు ఆ యాడ్ చేసింది ఎప్పుడు యాడ్ చేశారో తెలుసా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ బృందం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎవరైనా కూడా కేంద్ర ప్రభుత్వ బృందం రాకముందు యాడ్ చేస్తే వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అవి చూసి అవి కూడా కరువు మండలాల కింద డిక్లేర్ చేసేదానికి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేసేదానికి ముందడుగేస్తారు అట్లాంటిది అక్టోబర్లో కరువు మండలాల కింద డిక్లేర్ చేయాల్సిన మండలాలను కేంద్ర బృందం వచ్చిపోయిన తర్వాత మరో 33 మండలాలు ఫిబ్రవరిలో డిక్లేర్ చేశారు అధ్యక్ష ఇవన్నీ కూడా నేను ఎందుకు అధ్యక్ష ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి అని అంటే మంచి చెయ్యాలి అని అంటే వినాలి మెరైన్ అక్వా రంగంలో ఏదైతే 31% ఉత్పత్తి 31% గ్రోత్ రేటు 42% గ్రోత్ రేటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాలో చెప్తున్నారో అవి జరగాలి అని అంటే
అది పద్ధతి ఉంటుంది. నిజంగా హ్యాచరీస్ ఉన్న చోట తీసుకొని పోయి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన హ్యాచరీస్ ఉన్న చోట తీసుకొని పోయి ఫార్మాసిటికల్ యూనిట్స్ పెడతా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పొల్యూటెన్స్ అన్నీ కూడా తీసుకొని పోయి సముద్రంలో కలుపుతూ ఉన్నారు. తునీలో నేనే అక్కడికి వెళ్ళాను. తునీలో నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి పోయి అక్కడ హ్యాచరీస్ మధ్యలో తునీలో ఫార్మాసిటికల్ యూనిట్ పెడతా ఉన్నారు. దాదాపుగా 65 లక్షల లీటర్లు రోజు సంవత్సరం సముద్రంలోకి నీళ్లు కలిపే కార్యక్రమం జరుగుతూ ఉంది హ్యాచరీస్ ఉన్న చోట. హ్యాచరీస్ బతకాలి అని అంటే సముద్రపు నీళ్లు గుండెకాయ. అటువంటి చోట హ్యాచరీస్కు నీళ్లు సముద్రపు నీళ్లు లేని పరిస్థితి, అటువంటి పాలసీలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు అధ్యక్ష, పరిశ్రమలు ఎక్కడ పెట్టియాలో అక్కడ పెట్టిస్తే బాగుంటుంది. తీసుకొని పోయి ఫార్మాసిటీలో పెట్టిస్తే అక్కడ ఫార్మాసిటీలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ పెట్టిస్తే పర్వాలేదు. కానీ తీసుకొని వచ్చి పూర్తిగా తునీలో ఎక్కడైతే హ్యాచరీస్ ఉన్నాయో ఆ హ్యాచరీస్ క్లస్టర్లో తీసుకొని వచ్చి అది పెడితే ఆ హ్యాచరీస్ బతకాలంటే వాటికి గుండెకాయ సముద్రపు నీళ్లు, ఆ సముద్రపు నీళ్లు ఉంటేనే అక్కడ హ్యాచరీస్ బతుకుతాయి. ఆ హ్యాచరీస్లో ఉత్పత్తి అయ్యే సీడే రాష్ట్రానికే కాదు దేశానికి సప్లై చేసే పరిస్థితి, మొత్తానికి ఫిషరీస్ రంగం అంతా కూడా మూతపడే పరిస్థితి. అదొకటే కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పాలసీల వల్ల ఎక్కడ పడితే అక్కడ పొల్యూటెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి సముద్రంలో కలుపుతూ ఇవాళ చేపలు పట్టే వాళ్ళు మత్స్యకారులు ఇవాళ వేటకు పోవాలనంటే ఇంతకు ముందు ప్రయాణం చేస్తున్న దూరం కన్నా ఇంకా చాలా లోతుగా సముద్రంలోకి పోవాల్సి వస్తూ ఉంది చేపలు పట్టడానికి. ఆ లోతుగా పోయే కొద్దీ ప్రతి మత్స్యకారుడు కూడా తిరిగి ఇంటికి వస్తాడా అన్న భయం ప్రతిరోజు పెరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, అటు అక్వా రంగం కానీ లేదా ఇటు వ్యవసాయ రంగం కానీ, ఇదే వ్యవసాయ రంగంలో అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి తీసుకోండి అధ్యక్ష, ఇదే వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి తాను అన్న మాటలు మేనిఫెస్టోలో పెట్టిన మాటలు, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ నేను స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇంప్లిమెంట్ చేయిస్తాం, కేంద్ర ప్రభుత్వంతో పెట్టుబడికి 50% లాభం వేసి కనీస మద్దతు ధర పెంచిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఊదర కొట్టారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మంత్రులు ఉన్నారు, కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంగా ఉంది, కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంగా ఉన్న వీళ్ళు కనీస మద్దతు ధర విషయంగా ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, ఇవాళ పరిస్థితి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వరి 1,360 రూపాయలు ఉంటే అది కేవలం 2015-16 వచ్చేసరికి 50 రూపాయలు పెంచి 1,410 రూపాయలు, దాని తర్వాత అదే వరి 2016-17 వచ్చేసరికి మరో 60 రూపాయలు పెరిగి 1,470 రూపాయలు. అంటే వరి పెరిగింది ఎంత అని చూస్తే అధ్యక్ష, less than 4% అధ్యక్ష. అంటే ఒక్కసారి పత్తి ఒకసారి గమనించండి అధ్యక్ష, కనీస మద్దతు ధర ఏ లెవెల్లో పెరిగింది అని అంటే 2014-15 ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 3,750 ఉంటే 2015-16 3,800 అంటే 50 రూపాయలు, 2016-17 సంబంధించి ఇది మీడియం స్టేపుల్ పత్తికి సంబంధించి 2016-17 సంబంధించి 3,860 రూపాయలు అంటే మరో 60 రూపాయలు. అంటే పత్తి మీద పెంచింది కేవలం 1 నుండి 1.5%. అధ్యక్ష నాకు ఒక్కటి చెప్పండి అధ్యక్ష, మనమంతా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడతాం, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఇవాళ 5% ఉంది, 5% పైచులకే ఉంది. అంటే రైతులకు మన కనీస మద్దతు ధర పెంచింది కనీసం ఇన్ఫ్లేషన్కు సరిపోయే విధంగా కూడా లేకపోతే రైతులకు రియల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సభ ద్వారా. అధ్యక్ష, ఇన్ఫ్లేషన్ అంటే తెలియకపోతే ఇక నేను అంత బేసిక్స్ నుంచి మొదలు పెట్టాలంటే కష్టం. అందుకనే తెలుగులో చెప్పారు ద్రవ్యోల్బణం అని. అధ్యక్ష కనీస మద్దతు ధర అన్నది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధ్యక్ష గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలి, ఒత్తిడి తీసుకొని వచ్చి అయ్యేట్టుగా చేసుకోవాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి 360 రూపాయల నుంచి 530 రూపాయలకు పెరిగింది, కేవలం 170 రూపాయలు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 530 రూపాయల నుంచి ఆ 5 సంవత్సరాల కాలంలో 1,050 పెరిగింది అధ్యక్ష కనీస మద్దతు ధర. అంటే అధ్యక్ష, ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేంద్రం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తాడు,
కేంద్రం మీద తీసుకొచ్చి ఆ ఒత్తిడి ఆధారంగా కనీస మద్దతు ధరలు పెరుగుతాయి అధ్యక్ష అన్న దానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష ఒకవైపున అధ్యక్ష ఇటువంటి దారుణమైన పరిస్థితులు వ్యవసాయంలో ఉంటే మరోవైపు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ వాగ్దానం అధ్యక్ష ఈ రుణమాఫీ వాగ్దానంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రుణమాఫీ వాగ్దానం అధ్యక్ష రైతుల ఖాతాల్లోకి వచ్చిన దానితో పోలిస్తే రైతులు కోల్పోయింది చాలా ఎక్కువ అని అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి గమనించండి అధ్యక్ష ఇది 197వ ఎస్ఎల్బిసి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తన పర్యవేక్షణలో జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒక్కసారి గమనిస్తే 2014-15కు సంబంధించి రైతులకు ఇచ్చిన టార్గెట్టు రైతులకు ఇచ్చిన రుణాలు 2014-15 ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం అధ్యక్ష రైతులకు 56,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్యాంకులు టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 39,938 కోట్లు మాత్రమే. అధ్యక్ష పోనీ ఈ సంవత్సరం తీసుకుందాం అధ్యక్ష ఈ సంవత్సరం 2016-17కు సంబంధించి రైతులకు బ్యాంకులు 83,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 55,914 కోట్లు మాత్రమే. అంటే పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు రుణాలు ఇవ్వడంలా రైతులకు రుణాలు అందని పరిస్థితులు ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే అధ్యక్ష రైతుల రుణభారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ September 30, 2016 అంటే 2.5 సంవత్సరానికి కాలానికి మీరు ఈ 197th ఎస్ఎల్బిసి మీటింగ్ ఏదైతే మీకు ఇచ్చినారో దాని ప్రకారం ఈ 2.5 సంవత్సర కాలంలో 87,612 కోట్ల రూపాయలు కాస్త 103,238 కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే ఒకవైపున రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలా అచీవ్ ఆ టార్గెట్ కన్నా అచీవ్మెంట్ తక్కువ ఉంది మరో పక్కనేమో రైతులకు సంబంధించిన రుణభారం 87,612 కోట్ల రూపాయల నుంచి అవుట్ స్టాండింగ్ లోన్స్ రుణభారం 103,238 కోట్లకు ఎగబాకింది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏదైతే రుణాలు ఉన్నాయో దాని మీద రైతులు అపరాధ వడ్డీ 18% కింద సంవత్సరం 15,770 కోట్ల రూపాయలు కడుతున్నారు. 3 ఏళ్ళకు కలిపి 47,000 కోట్ల రూపాయలు రైతులు ఇవాళ బ్యాంకులకు వడ్డీలు కట్టే పరిస్థితి ఈ 3 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మాత్రం కేవలం 10,600 కోట్ల రూపాయలు. అంటే ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు అని చెప్పేదానికి ఈ రుణభారం స్టేట్మెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అధ్యక్ష ఇంకొక విషయం కూడా గమనిస్తే అధ్యక్ష ఇవన్నీ కూడా తప్పుడు కథలు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 197వ ఎస్ఎల్బిసి మీటింగ్ రిపోర్టు మీ దగ్గర ఉంటే తెచ్చుకొని చూసుకోండి. అదే రకంగా అధ్యక్ష రైతుల టోటల్ అకౌంట్స్ అన్నీ కూడా కోటి 10 లక్షల అకౌంట్లు ఉంటే ఈ 10 లక్షల అకౌంట్లలో ఓవర్ డ్యూ అకౌంట్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్స్ ఎంత అని చూస్తే ఓవర్ డ్యూ అకౌంట్స్ 31,13,215 నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్లు 8,41,790 అకౌంట్లు. అంటే దాని అర్థం 10 లక్షల అకౌంట్లలో 40 లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్స్ ఎంత అని చూస్తే ఓవర్ డ్యూ అకౌంట్స్ 31,13,215 నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్లు 8,41,790 అకౌంట్లు. అంటే దాని అర్థం 10 లక్షల అకౌంట్లలో 40 లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్. అంటే ఎంత దారుణంగా రైతులు బతుకుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష అదే రిపోర్టే గమనిస్తే టోటల్గా రైతులకు 39/2016 అంటే వరకు ఇది ఎస్ఎల్బిసి రిపోర్ట్ ఇచ్చింది ఆ డేట్ వరకు చూస్తే రైతుల క్రాప్ లోన్స్ అన్నీ 69,434 కోట్లు అయితే ఈ క్రాప్ లోన్స్లో ఓవర్ డ్యూ అమౌంట్ ఎన్పిఏ అమౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అమౌంట్ కలిపితే
రెండు కలిపితే దాదాపుగా 25,000 కోట్ల రూపాయల అధ్యక్ష. అంటే దాదాపుగా 35% పూర్తిగా కూడా ఓవర్ డ్యూ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరిస్థితి. అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ ఒకసారి గమనిస్తే అధ్యక్ష 33,804 కోట్ల రూపాయలు అయితే టోటల్ అమౌంట్, ఇందులో ఓవర్ డ్యూ అమౌంట్, ఇందులో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అమౌంట్ చూస్తే ఆ రెండు కలిపితే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల దగ్గర దగ్గర అధ్యక్ష. అంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ స్టేట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధ్యక్ష ఒకవైపున, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు మార్చాలంటే ఏ రకంగా ఇది చేసి అధ్యక్ష అధ్యక్ష రైతుల పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంటే అధ్యక్ష, మరోవైపున అధ్యక్ష ప్రాజెక్టుల మీద పెట్టే డబ్బులు ఏ ప్రాజెక్టులు అయితే మంచి, ఏ ప్రాజెక్టుల మీద డబ్బులు పెడుతున్నాము అన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కమిషన్ల కోసమే డబ్బులు ప్రాజెక్టుల కోసం పెట్టే పరిస్థితిలోకి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ, ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం, ఇదే విషయం అడుగుతా ఉన్నా, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు అని చెప్పి చూస్తే మంత్రి గారేమో 54 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని మంత్రి గారు అంటారు. ఎస్సీని అడిగితే అధ్యక్ష 48 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని ఎస్సీ చెప్తాడు. పోనీ అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కరెంటు బిల్లులు చూసాం మేము, ఈ ప్రాజెక్టుకు సంబంధించి 135.46 కోట్ల రూపాయలకు సంబంధించిన లిఫ్ట్ చేసిన దానికి కరెంటు బిల్లులు అధ్యక్ష. ఆ కరెంటు బిల్లుల ఆధారంగా వీళ్లకు 110 రోజులు పనిచేసే అధ్యక్ష. ఈ కరెంటు బిల్లుల ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ 42 టీఎంసీల లిఫ్ట్ పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసి ఏం చేశారు అధ్యక్ష, తీసుకొని పోయి 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్లో సముద్రంలో కలుపుతారు. అంటే అంతర్వేది దగ్గర గోదావరిలో కలసాల్సిన నీళ్లను తీసుకొని వచ్చి అక్కడ కలపకుండా 135 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెట్టి దాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు. అధ్యక్ష ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఎంత చెప్పినా అంతే అధ్యక్ష, అది వాస్తవం అది అధ్యక్ష. కొత్త అసెంబ్లీలో ఉన్న సాంప్రదాయం మారుతుందేమో అని ఆశించాను అధ్యక్ష. కర్మ ఏమిటంటే ఎక్కడున్నా అది అంతే అధ్యక్ష. అధ్యక్ష చెప్పుకొచ్చేది ఏమిటంటే అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోయినది అప్పుడే, పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసినది అప్పుడే అధ్యక్ష. అదే 110 రోజుల్లోనే 42 టీఎంసీలు లిఫ్ట్ చేసినారు, అదే 110 రోజుల వ్యవధిలోనే 55 టీఎంసీలు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ లేకి సముద్రంలోకి కలిశాయి. అంతా కూడా ఆ 110 రోజుల పీరియడ్లోనే అన్ని జరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఆ 135 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల మీద ఏదైతే పెట్టారో అదే డబ్బు తీసుకొని 120 కోట్ల రూపాయలు గల తెలంగాణ ప్రభుత్వానికి R&R ప్యాకేజ్ కింద వాళ్ళు అడుగుతా ఉన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తా ఉన్నారు. ఆ 120 కోట్ల రూపాయలు గల వాళ్ళు గల ఇచ్చుంటే, ఆ 120 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందంటే వాళ్ళు ఆ ఊర్లను వెకేట్ చేయించిందరు. ఆ ఊర్లను వాళ్ళు వెకేట్ చేయించిందంటే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకునే పరిస్థితి వచ్చుండేదని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కారణం వీళ్ళు 120 కోట్ల రూపాయలు ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వని కారణంగా పులిచింతల ప్రాజెక్టు రెడీ అయినప్పటికీ పులిచింతల్లో వీళ్ళు స్టోర్ చేయగలిగింది, మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ వీళ్ళు చేయగలిగింది ఒకనొక టైంలో 28 టీఎంసీలు మాత్రమే వీళ్ళు స్టోర్ చేయగలిగారు. ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ 45 టీఎంసీలు అధ్యక్ష. ఆ ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా నీళ్లు స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉండే పరిస్థితి ఉండేది. ఈ ఆ ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువ నుంచి ఇవాళ
కృష్ణా డెల్టాలో పంటలు రబీ పంటకు రెండో పంటకు కూడా కాపాడే పరిస్థితి ఉండేది. ఆయన కాన్స్టిట్యూన్సీలోనే పంటలు కాపాడలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అధ్యక్ష. గన్నవరంలో పంటలు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంత దారుణంగా ఈ వ్యవసాయ పరిస్థితి జరుగుతూ ఉందంటే అధ్యక్ష, హందిరి నీవకు సంబంధించి, హందిరి నీవకు సంబంధించి అధ్యక్ష పోయి ధర్నాలు చేయాల్సి వచ్చింది. 80% పనులు అయిపోయాయి అధ్యక్ష. దివంగత రేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కేవలం 20% పనులు అధ్యక్ష మిగిలిన్నాయి. ఆ మిగిలి ఉన్న 20% పనులు అధ్యక్ష, మిగిలి ఉన్న 20% పనులు ఏంది అధ్యక్ష ఇది, మిగిలి ఉన్న 20% పనులు కంప్లీట్ చేయడానికి డిస్ట్రిబ్యూటరీ క్యానల్స్ పూర్తి చేయండి, పిల్లకాలువ పనులు పూర్తి చేయండి అని చెప్పి పోయి ధర్నాలు చేయాల్సి వస్తూ ఉంది. ఆ ధర్నాలు చేసి పని ఫలితం రాని కారణంగా ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా అధ్యక్ష? అనంతపురం జిల్లాలో వీళ్ళు నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 63 మండలాలు మొత్తం అనంతపురం జిల్లా మొత్తం కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. నిజంగా నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడినంటే 63 మండలాలు ఎందుకు కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ చేయక, హందిరి నీవ పనులు పూర్తి కాక రైతులు అలమటిస్తా ఉన్నాయి, ఇలా పట్టించుకోరు. జిఎన్ఎస్ఎస్ కూడా అంతే అధ్యక్ష. గాలేరు నగరికి సంబంధించి వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. గండికోట కెపాసిటీ 26 TMC, గండికోట కెపాసిటీలు 26 TMC లకు 6 TMC ల నీళ్లు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా తీసుకొని రాలా, ఆల్టర్నేటివ్ రూట్లో తీసుకొచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటారు. 2012లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే అప్పటి కడప కలెక్టర్ శశిధర్ అని ఒకరు ఉన్నాడు. అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో శశిధర్ అక్కడికి వెళ్ళి అక్కడ అదే గండికోట ప్రాజెక్టులో 3 TMC లు నీళ్లు నిలిపి ఫోటో కూడా దిగాడు. అదే పని ఇల్లు చేసినారు. ఇప్పటికీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇంకా పూర్తి కాలేదు. ఆ 20% పనులు పూర్తి చేస్తే గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫేస్ 1 పూర్తయిపోయి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది అనే సంగతి తెలిసిన అక్కడ ధ్యాస పెట్టరు అధ్యక్ష. ఇవాళ ఇక పరిశ్రమ రంగానికి వస్తా, జీడిపి గ్రోత్ రేట్లలో కూడా ఇనేదానికి కూడా మీకు తెలియకపోతే ఇంక మీరు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష పరిపాలన? అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. నాకు ఇచ్చిన టైం కూడా ఇంకా చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రకంగానే మాట్లాడనికోకుండా చేస్తాం అధ్యక్ష. మేము చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడండి అధ్యక్ష. ఇక పరిశ్రమల రంగానికి వస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలలోనే 15 లక్షల కోట్లకు సంబంధించిన MOU సైన్ చేశాం. ఏంది అధ్యక్ష ఇది? ప్రజలకు ఉపయోగపడే మాటలు అధ్యక్ష ఇవన్నీ. ప్రజలు చూస్తా ఉన్నారు వినేదానికి ఓపిక, ఇక్కడ ప్రజల సమస్యలు వినేదానికి ఓపిక లేదు. 65 మినిట్స్ తీసుకున్నారు మీరు అధ్యక్ష. 2 సంవత్సరాలలో 4,67,000 కోట్లకు సంబంధించిన గవర్నర్ స్పీచ్ లో మీరే రాశారు. 4,67,000 కోట్లకు సంబంధించిన విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ లో సంతకాలు చేసే MOU, అందులో దాదాపుగా 193,000 కోట్లకు సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ స్పీచ్ లో ప్రసంగించారు. 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడులు సంతకాలు MOU చేశామని అడిగారు అధ్యక్ష. నేను ఇక్కడ ఒక్కటి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది మీ సోషియో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. సోషియో ఎకనామిక్ సర్వే 2014-15కు సంబంధించి, 2015-16కు సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం బుక్కులు ఇస్తే దాంట్లో నుంచి తీసుకున్న కాపీలు అధ్యక్ష. ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి 2014-15కు సంబంధించి మేజర్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఎంత వచ్చాయి పెట్టుబడి అంటే 1,875 కోట్లు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఎంత వచ్చాయనంటే 2,263 కోట్లు. టోటల్గా పెట్టుబడి 2014-15 మేజర్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్లో పెట్టుబడి ఎంత వచ్చిందనంటే 4,138 కోట్లు అధ్యక్ష. ఇదే 2015-16 చూస్తే అధ్యక్ష
major industries, 3,969 కోట్లు, small and medium industries, 1,592 కోట్లు, అధ్యక్షా. Total గా చూస్తే, కేవలం 5,561 కోట్ల రూపాయలు మాత్రమే 2015-16 లో పెట్టుబడులు వచ్చినట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది అధ్యక్షా. అధ్యక్షా, అదే రకంగా అధ్యక్షా, రెండో పారామీటర్ ఎక్కడైనా కూడా రాష్ట్రంలో పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి అని చెప్పి చూసేదానికి, రెండో పారామీటర్ ఎక్కడైనా కూడా ఎవరికైనా డౌట్ ఉంటే తెలుసుకునేదానికి చూసేదానికి రెండో పారామీటర్ ఒకటి ఉంది. ఆ రెండో పారామీటర్ ఏంటంటే అధ్యక్ష, ఆ రెండో పారామీటర్ సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ అని, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కమింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్లో ఎవరైనా పరిశ్రమ పెట్టడానికి సీరియస్గా ఎవరైనా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే, ఆ సీరియస్గా ఉన్న వ్యక్తి ఐ ఇండస్ట్రియల్ ఆంటర్ప్రీనియల్ మెమరాండమ్ అన్న అప్లికేషన్ తీసుకుని ఈ సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి ఫైల్ చేయాలి. ఎందుకు ఫైల్ చేయాలి అని అంటే, అక్కడ అప్లికేషన్ ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని రాకపోతే, ఆ అప్లికేషన్ ఐఈఎంస్ కన్నా ఫైల్ చేయకపోతే బ్యాంక్ లోన్లకు అప్లై చేయలేరు. బ్యాంక్ లోన్లకు ఎవరు కూడా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఐఈఎం అనేది అక్కడ ఫైల్ చేయాలి. అది కాక ఆ ఐఈఎం అనేది ఫైల్ చేసి ఆ కాపీ అనేది తీసుకొని రాకపోతే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ క్లియరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మొట్టమొదటగా ఐఈఎం అనేది ఎవడైనా ఫైల్ చేయాలి. ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, 2000 ఐఈఎంను ఫైల్ చేసిన ప్రతి ఐఈఎం కూడా మళ్ళా ఇంప్లిమెంట్ అవుతుంది అని నేను చెప్పడంలా, ఎందుకంటే ఐఈఎంను ఫైల్ చేసిన దాంట్లో కూడా ఇంప్లిమెంటేషన్ స్థాయికి వచ్చేసరికి కేవలం 10% 20% స్టేజ్లోనే ఉంటాయి. కాకపోతే అంతో ఇంతో కొద్దో గొప్ప సీరియస్ గా ఉన్నారు అని చెప్పి కనీసం అనిపించే ప్రక్రియ ఐఈఎం అనేది. ఈ ఐఈఎంను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, 2014లో 21,510 కోట్లకు సంబంధించిన ఐఈఎంస్ ఫైల్ చేస్తే, 2014లో ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ ఎంత అని చూస్తే 2,804 కోట్లు మాత్రమే. 2015లో 21,197 కోట్లకు సంబంధించిన ఐఈఎంస్ ఫైల్ చేస్తే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ కేవలం 4,542 కోట్లు మాత్రమే. అదే రకంగా 2016 అధ్యక్ష, వీళ్ళు చెప్తా ఉన్న విశాఖపట్నం సమ్మిట్ మీటింగ్స్ అన్ని జరిగిన తర్వాత డిసెంబర్ 31 2016 దాకా ఐఈఎంస్ ఫైల్డ్ అంటే 34,464 కోట్లు ఐఈఎంస్ ఫైల్డ్ అయితే, ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ కేవలం 11,395 కోట్లు మాత్రమే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్. మరి ఈ మాదిరిగా జరుగుతూ ఉంటే ఏ రకంగా వీళ్ళు నాకు వీళ్ళు 198,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చాయి అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఇవాళ చూపిస్తా ఉన్న ఈ పేపర్ అధ్యక్ష, మినిస్ట్రీ ఫర్ లేబర్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ మినిస్ట్రీ ఫర్ లేబర్, 2016 జూలై 20వ తారీఖున ఒక కొన్ని వివరణలు ఇస్తూ ఇచ్చి విడుదల చేసిన డాక్యుమెంట్ అధ్యక్ష. 20 న్యూస్ పేపర్లలో ఈ ఐటెం పబ్లిష్ అయింది. డేట్ జూలై 20, 2016 అధ్యక్ష. ఇది కార్మిక శాఖ, మినిస్ట్రీ ఫర్ లేబర్, సెంట్రల్ మినిస్ట్రీ. 2015లో అధ్యక్ష, దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్తో కలిపి వస్త్రాలు, లెదర్ ఉత్పత్తులు, మెటల్సు, ఆటోమొబైల్సు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ట్రాన్స్పోర్టు, ఐటీ, చేనేత, ఈ అన్ని రంగాల్లో కలిపి కొత్తగా వచ్చిన ఉద్యోగాలు కేవలం 135,000 మాత్రమే 2015లో. అంటే ఏకంగా దేశం మొత్తం మీద అధ్యక్ష, లేబర్ మినిస్ట్రీ రిపోర్ట్ ప్రకారం 2015లో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఈ రంగాల్లో కేవలం 135,000 మాత్రమే. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, గత 7 ఏళ్ల కాలంలో ఇంత తక్కువ ఉద్యోగాలు కల్పన జరిగింది కూడా 2015లోనే అధ్యక్ష. అధ్యక్ష, ఇది డేటా అఫీషియల్గా ప్రింట్ అయిన డేటా అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష సేవారంగం అధ్యక్ష 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 ఇక సర్వీసెస్ విషయానికి వద్దాం అధ్యక్ష. సర్వీసెస్ అన్నది అధ్యక్ష ఏ రాష్ట్రంలో అయినా కూడా సర్వీసెస్ అన్నది బహుశా అన్నిటికన్నా పెద్ద కాంట్రిబ్యూట్ చేసే రంగం. ఎందుకంటే హాస్పిటళ్ళ దగ్గర నుంచి, హోటళ్ళ దగ్గర నుంచి,
లాయర్లు, డాక్టర్లు అందరూ కూడా ఈ సర్వీసెస్ రంగంలోకి వస్తారు. ఈ రంగం 46% దాదాపుగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. పరిశ్రమల రంగం దాదాపుగా 23-24% కాంట్రిబ్యూట్ చేస్తుంది. వ్యవసాయం దాదాపుగా 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇటువంటి పరిశ్రమల ఇటువంటి సర్వీసెస్ రంగంలో మనకు నష్టము మిగిలిన వాళ్ళకన్నా మనం తక్కువగా ఉన్న పరిస్థితి ఎక్కడొచ్చింది అని అంటే అది ఐటీ రంగంలో అధ్యక్ష. కారణం ఏంటంటే ఆ ఐటీ రంగంలో 99% 99% ఐటీ రంగం అంతా కూడా హైదరాబాద్లో నిలబడిపోవడం వల్ల, హైదరాబాద్ అన్న నగరంలోనే ఐటీ రంగం అంతా ఉండిపోవడం వల్ల హైదరాబాద్ నగరంతో మనం పోటీ పడలేని పరిస్థితిలోకి ఐటీ రంగం అన్నది మనం హ్యాండిక్యాప్గా ఉండం అధ్యక్ష. చెన్నైకేమో మెడ్రాస్కేమో, తమిళనాడుకు చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కానీ మనకు మాత్రం ఏమీ లేని పరిస్థితుల్లో ఐటీ రంగంలో మనం ఇబ్బందికర పడే పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి ఐటీ రంగంలో అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏమిటి, ఈ గత 3 సంవత్సరాల కాలంలో పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, ఇదే ఐటీ రంగానికి సంబంధించి ఇదే ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంతగా గొప్పలు చెప్పుకుంటాడో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సత్య నాదెండ్ల గురించి తాను మాట్లాడతాడో, సత్య నాదెండ్లకు తానే స్ఫూర్తి అని అంటాడు, సత్య నాదెండ్లకు తానే ట్యూషన్ చెప్పాను అంటాడు, సత్య నాదెండ్లను మైక్రోసాఫ్ట్ సిఇఓగా తను కావడానికి తానే కారణం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటారో, అదే సత్య నాదెండ్ల గారు ఏదైతే మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నారో, అదే మైక్రోసాఫ్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తా ఉంది అని ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మేము రావడం లేదు ఇక్కడికి అని చెప్పి ప్రకటన చేశారు అధ్యక్ష. ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష, అక్టోబర్ 21 అభివృద్ధికి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ తన 11వ అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. తెలిపిన కొన్ని గంటల్లోనే అదే సత్య నాదెండ్ల గారు ఎవరైతే మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నారో వెనక్కు పోయారు అధ్యక్ష. అదేంటో నాకు తెలియదు అధ్యక్ష, ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డొమెస్టిక్గా ఉన్న మన సంస్థలే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు భయపడడానికి కూడా కారణం ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇది ఎన్సిఏఈఆర్ రిపోర్ట్ అధ్యక్ష. ఈ ఎన్సిఏఈఆర్ అధ్యక్ష నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష, వీళ్ళ రిపోర్ట్ ఒకసారి గమనిస్తే వీళ్ళ రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్రం కరప్షన్లో నంబర్ 1 స్టేట్ కింద రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. నంబర్ 1 స్టేట్ కరప్షన్ అధ్యక్ష. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటి అధ్యక్ష, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంకెలను ఎందుకు మార్చి చూపిస్తూ ఉన్నది? ఇక్కడ మౌలికమైన ప్రశ్న అధ్యక్ష. ఇలా తప్పుడు లెక్కలు చూపటం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్టే కదా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. ఇంత భారీగా జిఎస్డిపి రేటు పెరగడం చూపిస్తూ, ఇంత భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చినట్టుగా చూపిస్తూ, ఇంత భారీగా వ్యవసాయం వృద్ధి రేటు సాధిస్తా అన్నట్టు చూపిస్తూ, తాము రాష్ట్రానికి సాధిస్తున్నట్టుగా రాష్ట్రానికి తాము ఎలా ఈ మాదిరిగా చూపిస్తూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఏమనుకుంటుంది అధ్యక్ష, ఓహో రాష్ట్రం ఇంత బాగా ఉన్నప్పుడు ఏ సహాయము చేయకపోయినా కూడా రాష్ట్రం తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుందని చెప్పి అనుకునేదానికి కావాల్సిన సరంజామా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపి ఇస్తున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడైతే జిఎస్డిపిలో లేని వృద్ధి ఉంది అని చెప్పి ఎప్పుడైతే చూపించే ప్రయత్నం చేశారో అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏమర్థం చేసుకుంటుంది అధ్యక్ష, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జీడిపి పెరిగింది అని అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఇది ఎకనామిక్ ఫినామినా. కాబట్టి న్యాచురల్గా జీడిపి ఈ మాదిరిగా గొప్పగా పెంచినట్టుగా చేసి చూపిస్తే
పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునే దానికి అవకాశం ఇచ్చినట్టు కాదా నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు మేము సైన్ చేసినాము అని చెప్పి 5 మినిట్స్ అధ్యక్ష మేము ఫైల్ చేసినాము అని చెప్పి మీరు చెప్పే పరిస్థితిలోకి ఎప్పుడైతే మీరు పోతారో అప్పుడు మనం సంకేతం ఏమైనా ఇస్తున్నాం అధ్యక్ష, ఓహో 15 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తా ఉన్నప్పుడు ఇక వీళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునే దానికి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవునా కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇది గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఇది 2004 నుంచి అధ్యక్ష 2016-17 వరకు నేను డేటా తీసుకొచ్చినాను అధ్యక్ష. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు అధ్యక్ష. అధ్యక్ష ఏ సంవత్సరం చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రం గమనించుకోండి అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడికి చూసినా ప్రపంచంలో ఎక్కడికి చూసినా కూడా అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ కనుక పెరిగితే జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే వ్యవసాయము, ఎప్పుడైతే పారిశ్రామిక రంగము, ఎప్పుడైతే సేవా రంగాలు ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు న్యాచురల్గా ఇదంతా ఫ్లో ఆఫ్ మనీ, ఎకనామిక్ బాయన్సీ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా ట్యాక్సులు కూడా పెరిగే పరిస్థితి వస్తుంది, పెరుగుతుంది. ఆటోమేటిక్గా ట్యాక్సులు ఎక్కువ వచ్చే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి జిఎస్డిపి రేట్ కన్నా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2004-5 నుంచి నేను చూపిస్తున్నాను అధ్యక్ష డేటా. జిఎస్డిపి 2004-5 నుంచి రెవెన్యూ గ్రోత్ రేట్తో ఒకసారి కంపేర్ చేస్తే రెవెన్యూ గ్రోత్ రేటు జిఎస్డిపి 2004-5 8.51 రెవెన్యూ గ్రోత్ రేట్ 18%, 2005-6 9.57 ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 18%, 2006-7 జిఎస్డిపి గ్రోత్ రేట్ 11% ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 25%. ఇలా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా తీసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చేదాకా కూడా అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ రేట్ పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఇది రివర్స్ అయింది అధ్యక్ష. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జిఎస్డిపి గ్రోత్ రేట్ 2015-16కు సంబంధించి 11% 10.99% చూపిస్తే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 3.39% మాత్రమే స్టేట్ ఓన్ రెవెన్యూస్ పెరిగాయి. 2014-15 స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ మీ లెక్కల ప్రకారం 42,618 కోట్లు అయితే 2015-16లో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 44,065 కోట్లు అధ్యక్ష. అంటే కేవలం పెరుగుదల 3.39% మాత్రమే రెవెన్యూ గ్రోత్ అధ్యక్ష. అదే మాదిరిగా 2016-17కు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ 12.23% జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే 2016-17లో అధ్యక్ష ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016-17 దాదాపుగా అరగంట స్పీచ్ పక్కన పెట్టిన అధ్యక్ష 5 నిమిషాల్లో కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. దయచేసి అకామిడేట్ చేయండి అధ్యక్ష. ఎందుకంటే కంప్లీట్ కావాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది అధ్యక్ష. అరగంట స్పీచ్ పక్కన పెట్టి అక్కడికి కూడా అధ్యక్ష 2016-17కు సంబంధించి సీఎం గారి కోల్ డాష్ బోర్డు నుంచి తీసుకున్న డేటా ప్రకారం 11 నెలల కాలానికి స్టేట్ ఓన్ రెవెన్యూస్ 43,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏమధ్యక్ష అంటే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 6.5% రెవెన్యూ గ్రోత్ రేట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి 2-3 నిమిషాలు అధ్యక్ష, 2-3 నిమిషాలు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 13 మార్చి